Hello friends, welcome back to our channel. Heroes video lo guma guma lade Punjabi fish gravy curry ni yella prepare chesukovalo meeto share cheyabothunnanu. Antakanna mundu first time meela evarina na channel ni chustunnatlayite please subscribe cheskondi. So ee Punjabi style lo fish gravy curry anedi chaala tasty ga untundi. Eppudu manam regular ga చేపల పులుసు చేపల విగురు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా మీరు ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను. ఈ ముక్కల్ని నేను ఫస్ట్ నేను శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. వీటిని మీరు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని దాని తర్వాత వాష్ చేసుకుంటే మనకి స్మెల్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్కి పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడరు, హాఫ్ స్పూను జీలకర్ర పౌడరు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక నిమ్మ చెక్క తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం అన్నీ కూడా మనకి ఈ చేప ముక్కలకి పట్టే విధంగా చక్కగా మీరు ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ కూడా బాగా ఇలా రుద్దుకుంటూ మనం చక్కగా వీటికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మీరు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమోటాలు 1 కప్పు వేసుకోండి. ఈ రెండింటిని మనం పేస్ట్ చేసుకోవాలి. వీటిని లైట్గా 1-2 నిమిషాలు మనం కుక్ చేసుకొని అప్పుడు మనం పేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు మీరు కుక్ చేసుకోండి. 1-2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకొని ఇంకొంచెం మనకి కుక్ అవ్వాలి. ఇంకొకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోండి. చూడండి, ఇవి మనకి చక్కగా మనకి లైట్గా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారు పెట్టేసుకోండి. చూడండి, ఇవి మనకి చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అందులో వేసేసుకొని చక్కగా మీరు పేస్ట్లా చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్లా చేసుకోవాలి. కావాలంటే మీరు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం పలచగా అయినా సరే చేసుకోవచ్చు, పేస్ట్లా ఉండాలి. ఇప్పుడు దీన్ని మీరు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన అదే ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా సరే వెడల్పు ప్యాన్ తీసుకోండి, అప్పుడైతే ముక్కలు మనకి విరిగిపోకుండా వస్తాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలన్నిటినీ కూడా ప్యాన్లో వేసేసుకోండి. ఇలా చక్కగా అన్నిటినీ వేసేసుకొని 1-2 నిమిషాలు మనం వీటిని కుక్ చేసుకుందాం. అంటే ఇవి మనకి లైట్గా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఇలా మీరు ముక్కలన్నిటినీ కూడా అడ్జస్ట్ చేసేసుకొని 1-2 నిమిషాలు మీరు ఫ్రై చేసుకోండి. 1-2 నిమిషాల తర్వాత ఒకవైపు మనకి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు 2 వైపుకి కూడా టర్న్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు మీరు వీటిని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇవి మనకి చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటో పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చేప ముక్కల్ని ఎక్కువ కదపకండి, లైట్గా ఇలా మీరు అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని 1-5 నిమిషాలు మీరు కుక్ చేసుకోండి. 1-5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే చూడండి, మనకి ఈ మసాలా అంతా కూడా చక్కగా ఉడికి ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు మీరు ఇందులోకి ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం మీరు చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కనుక కొంచెం వేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ పడుతుంది, 1/2 స్పూన్కి వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్కి గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే 1 కప్కి వాటర్. వాటర్ ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు, 1/2 కప్పు కానీ 1 కప్పు కానీ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మీరు కుక్ చేసుకోండి. చూడండి, 1-2 నిమిషాల తర్వాత మనకి చక్కగా ముక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కస్తూరి మెతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఇంకప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మీరు గరిటతో తిప్పుకోకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కదుపుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని మీరు వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, చల్లారిన తర్వాత అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ గుమగుమలాడే టేస్టీ పంజాబీ ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు వేడి అన్నంలో కానీ లేకపోతే చల్లారిన తర్వాత ఎలా తీసుకున్నా కూడా కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఒక్కసారి మీరు డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. సో దీన్ని మీరు ఇంకా ఫైనల్గా డిష్ అవుట్ చేసేసుకోండి.
చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.